హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో ఇప్పుడే క్వాలిఫైర్ వన్ రివ్యూ ఇచ్చానికి వచ్చినాను నేను. కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్ హైదరాబాద్ లిటరీ చాలా డిసప్పాయింటింగ్ ఉంది. అండ్ అంటే నా వాయిస్ బేస్లో అర్థమవుతుంది మీకు, ఇంత దరిద్రం పర్ఫార్మెన్స్ అంటే లిటరలీ అంటే చోక్ అయిపోయినాము క్వాలిఫైర్లో మనం. అండ్ కోల్కత్తా అయితే దే డిస్మేటెడ్ అండ్ డామినేటెడ్ అస్ కంప్లీట్లీ. అండ్ అంటే ఇంత తొక్కేయాలంత తొక్కేసినారు కోల్కత్తా మనల్ని. అండ్ ఇంత బాగా అన్నారు కోల్కత్తా అసలు, వాళ్ళ ప్రిపరేషన్ కానీ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ కానీ. శ్రేయస్ అయ్యర్ లైక్ టాస్లో చెప్పినారు, శ్రేయస్ అయ్యర్ లైక్ బౌలింగ్ ఉన్నా కూడా మేము వికెట్ మాకు తెలియదు ఎట్లా ప్లే అవుతుందో, అందుకు మేము బౌలింగ్లో చూస్తాం అనుకున్నాం, మేము బౌలింగే తీసుకోవాలనుకున్నాం, ఇన్ కేస్ టాస్ గెలిచినామని చెప్పినారు. అక్కడ నుంచి మిథల్ స్టార్క్ వచ్చి డిస్మేట్ చేసి పడేస్తున్నాడు స్టార్క్ని, మళ్ళీ అర్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని ఆయన ఎత్తేస్తున్నాడు. సో ఇప్పుడు అర్థమైంది అందరు అంటున్నారు ఎందుకు 24 కోట్లు వేస్ట్ అని. బట్ ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాడు, ఏటర్స్ నోట్లు మూయిపించినాడు మిచెల్ స్టార్క్. లిటరలీ సూపర్ అండ్ బిగ్ గన్ ప్లేయర్ అంటారు కదా, టాప్ గన్ ప్లేయర్. అట్లా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇప్పుడే మన మిచెల్ స్టార్క్ అగైన్ అయినా ఈ గేమ్ ఇన్ టు ప్లే, చాలా బాగా చేస్తున్నారు బౌలింగ్. లిటరలీ సూపర్ అంటే ఎస్ఆర్హెచ్ ఏమంటే ఇక్కడ లైక్ బిగ్గెస్ట్ బ్లండర్ ఏమైందంటే సమాధ్ కొట్టలేదు, మళ్ళీ సమాద్ రాహుల్ త్రిపాఠి లైక్ ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ రన్అట్ చూపించినాడు, అది బిగ్గెస్ట్ బ్లండర్ ఆఫ్ ద మ్యాచ్. అది ఎంత చెప్పినా కూడా అది నాకు చాలా ఎప్పటికి కూడా చాలా కోపం వస్తుంది ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే. సమాధ్ ఆయన ఏం కొట్టలేదు, మళ్ళీ రాహుల్ త్రిపాఠిని కూడా రన్అట్ చూపించినాడు. రాహుల్ త్రిపాఠిది ఒక రియాక్షన్ ఉంది, డగ్అవుట్లో పోయి కూర్చునేస్తాడు అంటే చాలా అంత బాధపడితే వెళ్ళిపోతాడు. సో పాథెటిక్ పర్ఫార్మెన్స్. 126/9 ఉంటుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అక్కడ నుంచి 159/9 తీసుకొస్తారు ప్యాట్ కమిన్స్. 160 ఏదో ఒక రెస్పెక్టబుల్ టోటల్ అనుకున్నాం బాల్ చేశాను. బట్ అది నేను చెప్పినా కదా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే వరస్ట్గా ఉంది, చాలా దరిద్రంగా ఉంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్. అసలు ఏం బౌలింగ్ ఏమో, అది 2 ఓవర్స్కే 40-30 odd అయిపోయింది స్కోర్. మళ్ళీ ఈజీగా లైక్ 13.3 ఓవర్స్లోనే గెలిచేస్తున్నారు కోల్కత్తా. అండ్ అంటే అంటే ఒక ఇంటెంటే కనిపించలేదు ఎస్ఆర్హెచ్ మళ్ళీ క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారు, లైక్ క్లాస్ డ్రాప్ చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొకడు డ్రాప్ చేస్తున్నాడు క్యాచ్. కోల్కత్తా డిజర్వింగ్ ఫైనల్స్ అంటే చాలా బాగా ఆడినారు కోల్కత్తా. అండ్ దే ఆర్ వెరీ వెల్ డిజర్వ్ టీమ్. అండ్ అంటే వాళ్ళు డిజర్వింగ్ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే కరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో పర్ఫార్మెన్స్. బ్యాటింగ్ అని బౌలింగ్ అని ఫీల్డింగ్ అని కంప్లీట్ డామినెన్స్ కోల్కత్తాది. వాళ్ళు ఇప్పుడు మే 20 ఫైనల్కి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకే లైక్ వాళ్ళకి ఒక ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఇంకా మీరు చూస్తే ట్యూస్డే ఇంకా వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే 4 రోజులు గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ ఫ్రెష్గా సండే చెన్నైలో రీగ్రూప్ అయ్యి వస్తారు వాళ్ళు. లిటరలీ సూపర్ పర్ఫార్మెన్స్ బై కోల్కత్తా. అండ్ ఒక కంప్లీట్ అంటే ఇప్పుడు మీరు చూస్తే త్రూ అవుట్ ది ఐపీఎల్ కూడా కోల్కత్తా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళు ఏమంటే ప్లే ఆఫ్లో మై నార్మల్ లీగ్లో ఎట్లా ఆడతారు, నార్మల్ లీగ్ స్టేజ్లో ప్లే ఆఫ్లో కూడా అట్లా ఆడతారు, ఎక్కడ చోక్ అయిపోయేది అట్లా ఉండదు వాళ్ళది. అంటే ఏదో ప్లే ఆఫ్ వస్తున్న ఏదో భయం భయంగా ఆడేది మనలాగా అట్లా ఉండదు వాళ్ళది. సో వాళ్ళ గేమ్ అప్రోచ్ బాగుంది, వాళ్ళు చాలా బాగా అన్నారు, లైక్ వాళ్ళు వెల్ డిజర్వ్డ్. ఇంకా మన సంగతి వచ్చేసరికి ఇంకా మళ్ళీ మనకి ఇంకొక 2వ ఛాన్స్ ఉంది ఇంకా ఫ్రైడే మే 24. చూడాలి రేపు ఎలిమినేటర్ బట్టి ఎవరు వస్తారో చూడాలి, లైక్ రాజస్థాన్ ఆర్సీబీ రేపు ఎలిమినేటర్ ఉంది కదా. సో ఆ 2 టీంలు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి, ఇంకా వాళ్ళలో ఎవరు గెలుస్తారో మళ్ళీ ఎస్ఆర్హెచ్తో పడతాడు వాడు ఫ్రైడే. సో ఎస్ఆర్హెచ్కి ఇంకా టైం లేదు, ఇంకా హార్డ్లీ ఇంకా 2 డేస్ ఉంది వాళ్ళకంతే. ఇంకా థర్స్డే ఫ్రైడే ఐ మీన్ వెడ్నెస్డే థర్స్డే ఉంది, ఫ్రైడే 2 డేస్ టైం ఉంది. ఇంకా వాళ్ళు రీగ్రూప్ అవ్వాలి, వాళ్ళ కాంబినేషన్ చూసుకోవాలి. ఇంకా చెన్నైకి ట్రావెల్ అవుతారు, మళ్ళీ క్వాలిఫై టు చెన్నై కదా. ఎలిమినేటర్ వచ్చేసి మన ఐ మీన్ క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ వచ్చేసి అహ్మదాబాద్, క్వాలిఫైర్ 2 ఫైనల్ వచ్చేసి చెన్నై. సో చెన్నైకి వెళ్తారు, మళ్ళీ అక్కడ స్పిన్నింగ్ ట్రాక్ ఉంటుంది, మళ్ళీ అక్కడ మార్కండేని అడగాలి అని కోరుకున్నాను. మార్కండేని ఎందుకు అడిగట్లే కూడా ఇప్పుడు నాకు తెలియట్లేదు, ఎవరో యువేష్ కాంత్ అంట స్పిన్ అవట్లే ఏమవట్లే ఎందుకు ఆడిస్తున్నారో, టీమ్ కాంబినేషన్ బాగాలేదు, నితీష్ రెడ్డికి ఎందుకు ఇస్తున్నారో బౌలింగ్. ఐ మీన్ బౌలింగ్ అయితే వరస్ట్గా ఉంది, బ్యాటింగ్ కూడా హెడ్ అభిషేక్ నోట్ చేస్తే అయిపోయింది మ్యాచ్ ఈరోజు ఇలా ప్రూవ్ అయింది. రాహుల్ త్రిపాఠి రన్అట్ ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, లైక్ చాలా బ్లండర్స్ జరిగినాయి, క్యాచెస్ డ్రాప్ అయినాయి. ఓకే ఇట్ ఈస్ ఒక బౌండ్ టు హ్యాపెన్ ఒక టీమ్కి. హోప్ఫుల్లీ యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా కోరుకున్నాను ఫ్రైడే వాళ్ళు స్ట్రాంగ్గా కంబ్యాక్ అవ్వాలి, రేపు ఎలిమినేటర్లు ఎవరు గెలుస్తారు కదా వాళ్ళకి గట్టిగా పోటీ ఇవ్వాలి. మళ్ళీ సండే కోల్కత్తాతోనే ఫైనల్ ఢీకొనాలి వాళ్ళు. సో ఎస్ బిఫోర్ దట్ ఫైనల్ ఫ్రైడే వాళ్ళు రీగ్రూప్ అయ్యి వచ్చి ఒక మంచి ప్రదర్శన ఇవ్వాలని నేను కోరుకుంటాను. అండ్ ఇంకా టైం లేదు, ఇంకా సమయం లేదు మిత్రమా, ఇంకా మనం ఇంకా రీగ్రూప్ అవ్వాల్సిండే, లేదంటే ఇంకా టోర్నమెంట్ నుంచి ఎత్తిపోతాం ఇంకంతే ఫ్రైడే ఇట్లా ఆడితే. సో చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్, బట్
అందుకే నేను చెప్పిన ఒక టాప్ టూ ఇదే అడ్వాంటేజ్ మీకు. ఇన్ కేసు ఓడిపోయినా కూడా ఇంకొక ఛాన్స్ ఉంటుంది, అండ్ మనకి ఇంకొక ఛాన్స్ దొరికింది ఫ్రైడే రోజు. యా ఓవరాల్ ఇంకా సమ్అప్ చేస్తే డిసిమల్ పర్ఫార్మెన్స్ బై హైదరాబాద్ అండ్ కోల్కతా చాలా చాలా బాగా ఆడినాడు, అండ్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. కంగ్రాట్స్ కేకేఆర్, వెల్ డిజర్వ్డ్. సండే మీరు ఫైనల్కి వెళ్ళినారు, ఆల్ ద బెస్ట్. అండ్ హైదరాబాద్ నీట్ టు రీగ్రూప్ వెరీ క్విక్లీ, అండ్ దే నీడ్ టు లైక్ పుల్ అప్ దర్ సాక్స్, అండ్ వాళ్ళు ఏమంటే లైక్ కరెక్ట్ చేసుకోవాలి, దిద్దుకోవాలి ఎక్కడ తప్పైంది ఏమని, అండ్ కాంబినేషన్ చూసుకోవాలి. సన్వీర్ సింగ్ ఎందుకు ఆడుతున్నాడు కొన్ని, అండ్ నాకు కాంబినేషన్ సరిగ్గా లేదు హైదరాబాద్ పిచ్చి పడుతుంది ఆలోచిస్తుంటే. సో వాళ్ళు తొందరగా కాంబినేషన్ సెట్ చేసుకోవాలి, అండ్ రేపు ఎలిమినేటర్ విన్నర్తో వాళ్ళు మళ్ళీ ఆడాలి. సో అదే అదే లైక్ రీగ్రూప్ అయి వాళ్ళు దిస్ షుడ్ కంబ్యాక్ ఆడని కోరుకుంటాను నేను. సో అదే ఫ్రెండ్స్, సో ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ ఆర్ఆర్. అఫ్ కోర్స్ ఆర్సీబీ ఇన్వాలని కోరుకుంటా, అండ్ ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ. లైక్ రేపు ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది, అండ్ ఆర్సీబీ ఫేవరెట్స్ రేపు. సో రేపు ఆర్బీతో కూడా వస్తాను నేను మీకు. అండ్ యా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక డిసప్పాయింటింగ్ డే, బట్ ఒక డార్క్ తర్వాత మళ్ళీ లైట్ వస్తుంది కదా, అట్లా మనకి ఈరోజు డార్క్ డే, మళ్ళీ ఫ్రైడే లైట్ ఉంది మనకి. సో ఆ లైట్ యూటిలైజ్ చేసుకొని ఫైనల్ పోవాలి మనం. సో అది నేను కోరుకున్నాను. సో దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఆల్వేజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. జై హింద్.